ప్రపంచ కుబేరుల కేరాఫ్గా చెలామణిలో ఉన్న అగ్ర రాజ్యానికి షాకింగ్ న్యూస్. అమెరికాకు చెందిన 9 మంది అపర శ్రీమంతులను కిందకి తొక్కి నేనే నెంబర్ వన్ అని చాటుకున్నాడు ఒక ఫ్రాన్స్ పెద్ద ఆయన. ఈ క్రమంలో ట్విట్టర్ ఓనర్ ఇలాన్ మస్క్ టాప్ ప్లేస్ గల్లంతైంది. ఇంతకీ ఫోర్బ్స్ తాజా రిచీ రిచ్లో మన అంబానీలు అదానీలు ఎక్కడున్నట్టు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో టాపర్ గా నిలిచారు బెర్నాల్డ్ ఆర్నాల్ట్. నిన్న మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టెస్లా ఓనర్ ఎలోన్ మస్క్ ని అధిగమించి పెద్ద కుర్చీలో సెటిల్ అయ్యారు ఫ్రెంచ్ బిజినెస్ టైకూన్ బెర్నాల్డ్ ఆర్నాల్ట్. ఇప్పుడు ఆయన కుటుంబ సంపద 20,760 కోట్ల డాలర్లు. మన రూపాయల్లో అయితే ఇది అక్షరాల దాదాపు 18 లక్షల కోట్లన్నమాట. ఎలోన్ మస్క్ కంటే ఆర్నాల్ట్ ఆస్తి 18 బిలియన్ డాలర్లు ఎక్కువ అన్నది ఫోర్బ్స్ తెలిసిన తాజా లెక్క. లోయిస్ విట్టన్ అనే లగ్జరీ వస్తువుల తయారీ బ్రాండ్ ని స్థాపించారు ఫ్రాన్స్ శ్రీమంతుడు బెర్నాల్డ్ ఆర్నాల్ట్. ప్రస్తుతానికి ఎలోన్ మస్క్ ని వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్ లో ఆర్నాల్ట్ ఉన్నారు. వీళ్ళిద్దరి తరువాతి ప్లేసుల్లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఒరాకిల్ కోఫౌండర్ లారీ ఎలిసన్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. ఇక్కడ ఇంకో విశేషమేంటో తెలుసా? టాప్ 10 బిలియనీర్స్ లో ఆ టాపర్ ని మినహాయిస్తే మిగతా 9 మంది అమెరికన్ వ్యాపారవేత్తలే. ఆ తర్వాత 11వ స్థానంలో ఉన్నారు భారత కుబేరుడు రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ. ఈయన ఆస్తుల విలువ ఆర్నాల్ట్ ఆస్తుల్లో దాదాపుగా సగం, అంటే 9 లక్షల కోట్ల రూపాయలు. 16వ ప్లేస్ లో ఉన్న గౌతమ్ అదానీ ఆస్తి దాదాపు 6.5 లక్షల కోట్లు. ఇది ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితా తాజా లెక్క. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ అపర కుబేరుల చదువు సంఖ్యలు కూడా ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. స్పేస్ మాస్టర్ ఎలోన్ మస్క్ స్టాన్ఫోర్డ్ లో 24 ఏళ్లకే ఫిజిక్స్ లో పీహెచ్డీ చేశారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్గేట్స్ అయితే ఇప్పటికీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు. హార్వర్డ్ యూనివర్సిటీలో 3 సెమిస్టర్లు ముగిశాక మైక్రోసాఫ్ట్ స్థాపించడం కోసం డ్రాప్అవుట్ అయ్యారు. ఆ తర్వాత చదువు మీద జాసే లేదు బిల్గేట్స్ కి. మార్క్ జుకర్బర్గ్ కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో డ్రాప్అవుట్ బ్యాచే. సో పైసా వసూల్లో వీళ్లంతా మిస్టర్ పర్ఫెక్ట్లే అయినా క్లాస్ రూముల్లో మాత్రం బ్యాక్ బెంచర్సే అన్నమాట.